గుజరాత్లో కనిపించిన యుఎఫ్ఓలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆకాశంలో వింత కాంతి కనిపించడంతో చాలా మంది వాటిని రికార్డ్ చేశారు. అసాధారణంగా కనిపించిన కాంతి, వాటి ఆకారాలు చూసి అవి యుఎఫ్ఓలేనని అంటున్నారు. గ్రహాంతర వాసులు వచ్చారంటూ ప్రచారం చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. గుజరాత్లోని జునాఘట్ సిటీలో ఈ యుఎఫ్ఓలు కనిపించాయి. రాత్రి 10 గంటల సమయంలో ఎవరో ఆకాశంలో లైట్లు వేసినట్లుగా వింత కాంతులు కనిపించాయి. మొదట అవి విమానానికి సంబంధించిన లైట్లు అనుకున్నారు, కానీ ఒక్కసారిగా వెలిగి ఆరిపోవడంతో అవి ఫ్లైట్ లైట్స్ కావని చెబుతున్నారు. ఒకవేళ ఉల్క అయితే అలా వరుస కట్టినట్టు కనిపించవు. దీంతో ఏలియన్స్ వచ్చారంటూ చెప్పుకోవడంతో రాత్రికి రాత్రే ఈ వీడియో వైరల్ అయింది. జునాగఢ్ వాసులే కాదు, అక్కడికి దగ్గరలో ఉన్న పావనదార్ ప్రాంతం వాసులు కూడా ఈ వింత కాంతులను చూసినట్లు చెబుతున్నారు. యుఎఫ్ఓలు నిజమే, అమెరికా కూడా అంగీకరించింది. అమెరికా నావల్ బేస్ లో తిరగాడిన కొన్ని యుఎఫ్ఓలను నేవీ సిబ్బంది రికార్డ్ చేశారు. 2 ఏళ్ల తర్వాత అవి యుఎఫ్ఓలేనని పెంటగాన్ కూడా నిర్ధారించింది. అలాంటి ఆకారంలో ఫ్లైట్లు ఉండవని, వాటి వేగం కూడా అసాధారణంగా ఉందని చెప్పుకొచ్చింది. అయితే గుజరాత్ లో కనిపించినవి మాత్రం యుఎఫ్ఓలు కాదంటున్నారు కొందరు. భూకక్ష నుంచి వెళుతున్న శాటిలైట్ల కాంతి కావచ్చని గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజర్ సాహు తెలిపారు. స్పేస్ ఎక్స్ సంస్థ ఫాల్కన్ రాకెట్ ను ప్రయోగించిన తర్వాత అమెరికాలోనూ ఇలాంటి కాంతులే కనిపించాయని చెప్పారు. భూకక్షలో సుమారు 3000కు పైగా శాటిలైట్లు తిరుగుతుంటాయని, ఇది కూడా వాటి నుంచి వచ్చిన కాంతేనని వివరించారు. కానీ సౌరాష్ట్రలో 30 నుంచి 40 వరకు ఇలాంటి వింత కాంతులు చూశామని చెబుతున్న వాళ్లు కోకొల్లలు.